హాయ్ హలో అందరికీ. ఇక్కడ వచ్చేసి బ్రెడ్ ఫ్రై చేస్తున్నాడు మా పెద్దబాబు. నైట్ అనమాట నెయ్యి వేసేసి ఫుల్గా ఫ్రై చేస్తుంటే వచ్చినాను అనమాట. ఇంకా నేను ఏంటన్నా అంటే బ్రెడ్ ఫ్రై చేసుకుంటున్నాము అన్నాడు. కొంచెం వేసుకొని అన్న నెయ్యి అంటే ఫుల్గా వేసేసాడు. నేను అరిసింటే మరి కొంచెం తగ్గించినాడు. అంటే మేము ఇలా ఫ్రై చేసుకునే తింటాము, పచ్చి తినమండి. ఎందుకో మాకు అది బ్రెడ్ వాసనలాగా అనిపిస్తుంది అనమాట. నేను డెలివరీ అయినప్పుడు కూడా ఇలానే తినేదాన్ని, బ్రెడ్ మాత్రం ఫ్రై చేస్తేనే తినేదాన్ని, పచ్చి తిననమాట. ఇంకా అలాగే మా పిల్లలకు కూడా అలవాటైంది, వాళ్ళకి ఫ్రై చేసిస్తేనే తింటారు ఎప్పుడైనా. ఇంకా అయితే కొబ్బరి పచ్చడి చేస్తున్నా. పొద్దున కొంచెం చాలా పని ఉంది అందుకే అన్నీ ఒకటేసారి వేసేసి అన్నీ ఫ్రై చేసేసాను. టమాటా అయితే ఎక్కువ వేయనండి నేను, కొంచెం నాకు కిడ్నీలో స్టోన్ ప్రాబ్లం ఉండింది అందుకే అప్పటి నుండి టమాటాలు తినడం అంటేనే భయం, అందుకే నేను తిననమాట. అందుకే ఒక్కటే వేస్తాను, కొంచెం చింతపండు వేస్తాను అనమాట ఎక్కువ. అయినా టేస్ట్ బ్యాలెన్స్ అయిపోతుంది కదా చింతపండు వేసినా కూడా. ఇక్కడ హాట్ వాటర్ పెట్టేశాను. ఇంకా అందరూ ఇప్పుడు చలికాలం కాబట్టి, వర్షాకాలం కాబట్టి అందరూ పొద్దున్నే హాట్ వాటర్ తాగితే మేలు కదా. కనీసం ఒక 2 గ్లాసెస్ అన్నా తాతాము. నేనైతే 2 గ్లాసెస్ తాగుతాను, మా ఇంట్లో అందరూ 1 గ్లాస్ ఖచ్చితంగా తాతారు. ఇవి పెసలండి, పెసరట్టుకు వేసాము. మన ఛానల్లో ఎక్కువగా పెసరట్ అవుతుంది కదా ఈ మధ్యలో, కానీ మంచిదే కదా అని వేస్తున్నా అనమాట. దోశ బదులు ఇదే వేస్తున్నా. ఇంకా బియ్యం కుక్కర్లో నానేసేయండి, అన్నం చేయాలి. ఇంకా ఇవన్నీ మొత్తం ఫ్రై అయిపోయినాయి, మిక్సీ పట్టాలన్నమాట. పెసరట్టుకి పిండి మిక్సీ పట్టేసా. చట్నీ కూడా ఒక పక్క చేసేసాయండి, రెండు ఒకటే కలర్లోనే వచ్చినాయి. కొంచెం కరివేపాకు కొత్తిమీర వేశాను కదా అందుకని, పల్లీలు వేయలేదు కదా ఈరోజు నేను. మా చిన్నోడు కానీ మిక్సీ పట్టేటప్పుడు చూడాలా నేను పెసరట్టు పిండి, ఈ గ్రీన్ పెసలే వద్దు నాకు అసలు అంటాడు, ఎందుకో తెలియదు. మరి తినేటప్పుడేమో బాగానే బాగున్నాయి అంటాడు, కానీ అది చూసేటప్పుడేమో ఇది అస్సలు వద్దు అంటాడు. సరే మనకి ఇంత పిండి కావాలో అంత పిండి తీసుకున్నాను, ఒక గిన్నెలోకి వేసానండి. మొత్తం పులిసిపోతుంది కదా మనం సాల్ట్ కలిపితే, మనకి ఎంత కావాలో అంతనే తీసేసుకొని వాటరు సాల్ట్ సోడా వేసి బాగా కలుపుకోవాలి. అంతే ఇలా వేసుకున్నాం అనుకో మనకి ఎంత కావాలంటే పిండి అప్పుడే తీసుకోవచ్చు, లేదంటే మనం ఉప్పు కలిపి పెడితే పులిసిపోతుంది కదా మరుసటి రోజుకి బాగుండదు. నేనైతే ఏ పిండి వేసినా కూడా 2 డేస్ చేస్తాను, దోశ పిండి కానీ ఇది కానీ. దోశ పిండి వేస్తే పొంగనాలు వేస్తాను, వీటితో కూడా పొంగనాలు వేస్తాను నేను. ఇవి కూడా బాగుంటాయి, కలర్ ఒక్కటే కొంచెం గ్రీన్ కలర్లో వస్తుంది. ఇంకా పెసరట్టు వేస్తున్నా, కొంచెం మందం ఉందనుకో పిండి మందం వస్తాయి. చాలా పలచగా ఉంటే చాలా పలచగా భలే వస్తాయి. పెసరట్లు మాత్రం పలచగా వేసుకుంటే క్రిస్పీగా బాగుంటాయి అన్నమాట. ఇంకా ఇది ఫస్ట్ది కాబట్టి కొంచెం మందమే వేసానండి, తర్వాత వాటర్ కలిపాను. ఇంకా పలచగా చాలా బాగా వచ్చినాయి. ఈ ఫోన్ పట్టుకొని ఇది తిప్పడం అంటే పెద్ద కష్టం. ఆ ఫోన్లో చూడాలో తెలియదు, ఆ పెన్నం దగ్గర చూడాలో తెలియదు, అలా ఉంటుంది చూడండి. ఇంకా చుట్టూ కొంచెం మందం వచ్చింది మధ్యలో కూడా ఇది. ఇంకా అంతే వీడియో కష్టాలు చెప్పలేములేండి, అదో రోస్ట్ అయిపోయింది చూడండి. టేస్ట్ మాత్రం నాకైతే ఏంటో అది ఎగ్ వేసుకొని తిన్నట్లే అనిపిస్తుంది. పెసరట్లు తింటే ఫ్లేవర్ చాలా బాగా అనిపిస్తుంది. తర్వాత వేసా పెసరట్టు చూడండి, ఎంత పలచగా వచ్చేసింది, భలే పలచగా వచ్చేసింది. మా ఇంట్లో ఈ పెసరట్టు కాంబినేషన్ నైట్ టైం కూడా వేసుకుంటామండి. నైట్లో ఏ కర్రీ ఉన్నా తింటాం, చట్నీ అనేం లేదు. చూడండి ఎంత పలచగా భలే వచ్చింది చూడండి. ఏ పచ్చడి ఉన్నా ఏ కర్రీ ఉన్నా పప్పు ఉన్నా కూడా తింటామన్నమాట, మాకు చట్నీనే కావాలని అవసరం లేదు. ఇదైతే కరివేపాకు రైస్లా కలిపేసా. ఇది చూసి మా చిన్నోడు నాకు ఈ రైస్ వద్దు, నాకు పెసరట్లే కావాలా అని అడిగాడు అనమాట. ఎందుకురా అంటే నాకు రైసే వద్దు రోజు, నాకు పెసరట్లే కావాలా అన్నాడు. సరే అని పెసరట్లే పెట్టేసా. ఆ అబ్బాయి ఏది అడిగినా నేనైతే పెట్టేస్తా అండి, ఎందుకంటే ఫుడ్ అబ్బాయి కొంచెం సరిగ్గా తినడు అనమాట మా చిన్నోడు. అందుకే ఆ అబ్బాయి ఏది తింటే అదే పెడతాము, ఇంట్లోటి బయటవేం కాదండి. అందుకే వాడు కొంచెం ఇష్టంగా తింటాడని అలా పెట్టాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.